దుర్గచ్చిన పాత్రిక మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వినాశనానికి దారితీసిన వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగి ఆంధ్రప్రదేశ్ని సరైన మార్గంలో పెట్టడానికి జనసేన, తెలుగుదేశం నడుపునిచ్చింది. సో దాంట్లో భాగంగానే ఈ రోజున శ్రీ చంద్రబాబు నాయుడు గారితో గత 2 సంవత్సరాలుగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఈ పర్టికులర్ రాష్ట్ర క్షేమం గురించి ఇప్పటి సభ దగ్గర నుంచి ఈరోజు దాకా ఒక్కొక్కటి తెచ్చుకుంటూ మాట్లాడుకుంటా చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ వచ్చాం. అందులో భాగంగానే ఈ రోజున ఒక బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని సరైన అభివృద్ధి పదము పెట్టడానికి మనస్ఫూర్తిగా ఈ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున జనసేన, తెలుగుదేశం కలిసి పదం దిగించిన దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్సులు ఉన్నాయి. దీనికి మీ అందరికీ తెలిసిందే. ఇదే అభ్యర్థి ఎలా వెళ్ళబోతున్నాం, ఎట్లా వెళ్ళబోతున్నాం, ముందు పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వివరిస్తారు. ఆ తర్వాత జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో తెలియజేస్తారు. జనసేన చాలా కీలకంగా 24 స్థానాల్లో పోటీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా జనసేన చాలా కీలకంగా 11 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక 5 మంది అభ్యర్థులు 24 నియోజకవర్గాలు, 5 నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని కనిపిస్తా ఉన్నాం. నెల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి గారు, అనకాపల్లి శ్రీ కొనతల రామకృష్ణ గారు, రాజానగరం దత్తులు బలరామకృష్ణ గారు, కాకినాడ రూరల్ పంతన్ నానాజీ గారు, తెనాలి శ్రీ నాగేంద్ర బలహన్ గారు పోటీ చేస్తారు. మిగతా 19 నేను 1 రోజుల్లో మొత్తం అందరికీ తెలియజేస్తాను.